న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. సార్ సార్ అక్కడ ఉన్నాడు సార్, అక్కడ 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 ఉన్నాడు సార్. సార్ సార్ కొద్దిగా వెనక ఎరగండి సార్. సార్ కొద్దిగా బ్యాక్. ఏ తమ్ముడుగా లోకయ్యో ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు జూన్ 2కు భారతదేశ పార్లమెంటు ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రం కింద అనౌన్స్ చేయడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు ఏ నినాదాలు అయితే తీసుకొని పోరాటం చేశామో, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, ఈ 3 ఇష్యూస్ మీదనే 69లో తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగస్తులు పోరాటం చేశారు. అదే నినాదాన్ని 2001 నుంచి కేసీఆర్ గారి నాయకత్వాన ఈ ఉద్యమం బ్రహ్మాండంగా ప్రారంభమై ఇది రాష్ట్రాన్ని సాధించుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఉత్తగా తమాషకు రాలే, 14 సంవత్సరాలు పోరాటం చేశారు. దాదాపు 1200 మంది మరి అమరులైనారు. కేసీఆర్ తన ప్రాణాన్ని ఒడ్డి చివరి నిమిషం వరకు ఆయన ప్రాణం పోతుందా ఉంటుందా అనే అనుమానవనస్పదతలో పోరాటం జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి సకల జనుల సమ్మె, అమరుల త్యాగం, కేసీఆర్ యొక్క అమర నిరాదీక్ష ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ వచ్చిన రాష్ట్రాన్ని అద్భుతంగా మన ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం, ఉద్యమ నాయకులే మంత్రులు కావడం మనకు చాలా అదృష్టం. తెలివి కళ్ళ ముఖ్యమంత్రి మనకు దొరికిండు, ప్రజల సమస్యలు అర్థం చేసుకునే ముఖ్యమంత్రి మనకు దొరికిండు. అందువల్ల ఈనాడు భారతదేశంలో 426 పథకాలు పెట్టినటువంటి ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వమే. ఇలా వెల్ఫేర్లో మనం నెంబర్ 1 ఉన్నాం, ఫైనాన్స్లో నెంబర్ 1 ఉన్నాం, అభివృద్ధిలో నెంబర్ 1 ఉన్నాం. భారతదేశ చరిత్ర
పటంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రం కింద ఈనాడు చిత్రీకరించడం జరిగింది. ఈ యొక్క నినాదంతో అందులో ప్రపంచంలో ఎవరు కూడా చేయనటువంటి సాహసం మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసి రైతు బంధు పథకం పెట్టి రైతులకు ఎకరానికి 4,000 ఒక పంటకు 2 పంటలు అయితే 8,000 రూపాయలు ఇచ్చేటువంటి రైతు బంధు పథకం ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఏ దేశంలో ఉన్న నాయకులు కానీ ఇటువంటి కార్యక్రమం తీసుకోలే. చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని 1,000,000,000 రూపాయలు బడ్జెట్ కేటాయించి రైతులను ఆదుకునే కార్యక్రమం తీసుకున్నారు. రైతు అన్నం పెట్టే రైతు పురుగు మందులు దాగి చనిపోయేటువంటి ఆత్మహత్యలు బంద్ కావాలని ఈనాడు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క రైతు బంధు పథకం తీసుకొచ్చారు. దాని తర్వాత రైతులందరినీ పాస్బుక్ హోల్డర్లందరూ కూడా ఇన్సూర్ చేయబడ్డారు. 5,00,000 రూపాయలు వారు చనిపోతే వాళ్ళ నామినీకి ఇచ్చేటువంటి సదుపాయం కూడా ప్రభుత్వం కల్పించింది. ఇది ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి ఎవరు చేయలే. ఇవాళ ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. బిడ్డ, చరిత్రలో ఎవడైనా ఈ రైతు పథకం తెచ్చిన వాడు ఉన్నాడా, లేకపోతే ఇన్సూర్ చేసినటువంటి వాడు ఉన్నాడా? అదిగాక గ్రామీణ ప్రాంతంలో పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలకందరికీ కంటి పరీక్ష, తర్వాత ఆపరేషన్ చేసి అద్దాలు ఫ్రీగా, తర్వాత హెల్త్ ప్రొఫైల్ ప్రతి ఒక్క వ్యక్తిది పరీక్షలు చేసి రక్త పరీక్షలు చేసి అన్ని చేసి ఏం జబ్బులు ఉన్నాయి ఏమిటని హెల్త్ ప్రొఫైల్ విదేశాలలో ఉంటుంది. ఈ రాష్ట్రంలో హెల్త్ ప్రొఫైల్ ప్రవేశపెట్టేదానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఇటువంటి సాహసోపేతమైన కార్యక్రమాలు తీసుకొని మరి ఏనాడు ఎవరు మాట్లాడింది ఇవాళ మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. ఈనాడు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ చరిత్రలో ఎవరు చేయనట్టు సిడబ్ల్యూసి నాయకులు వచ్చి ఇంజనీర్లు వచ్చి ఇది చాలా అద్భుతమైన ప్రాజెక్టు, ఏ ఇంజనీర్ చేయనటువంటి ప్రాజెక్టు మీ ముఖ్యమంత్రి చేసిండని చెప్పని ఈనాడు పొగడుతున్నారు. కాబట్టి మా పోలీసు కూడా ప్రశాంతంగా లా అండ్ ఆర్డర్ బాగుంది, మంచి కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి, బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి పోతుందని చెప్పని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.